రేపు పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు గనక ఈరోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరివేయండి చాలు, దరిద్రం పోతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటపంచలైపోతాయి, దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు, కానీ పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. ఆవాల గురించి అందరికీ తెలుసు, ఆవాలు నలుపు రంగులో ఉంటాయి గనక వీటితో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా అంటే, నలుపు చెడును తీసేస్తుంది, చెడు దృష్టి నుండి మనల్ని బయటకు పడేస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఆవాలతో ఈ పరిహారాలు చేసిన ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు మనిషికి ఇచ్చిన నిజమైన ఆయుష్ ఎంతో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకరోజు బ్రహ్మదేవుడు ఓ కుక్కను తయారు చేశాడు. ఆ కుక్కతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ కుక్క రోజంతా ఇంటి ముందు కూర్చో, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ని ఇస్తాను అన్నాడు. దానికి కుక్క, స్వామి ఇదేమీ బాగలేదు, నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను, కాబట్టి ఇదిగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను, 10 ఏళ్ళు మాత్రమే నా అరుస్తాను సరేనా అంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కుక్కను పంపించాడు. తర్వాత రోజు బ్రహ్మదేవుడు ఒక కోతిని తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కోతితో, నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏళ్ళు ఆయుస్సు ఇస్తున్నాను అని అన్నాడు. దానికి కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ, అమ్మో కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను, నాకు 10 ఏళ్ళు జీవితం చాలు అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అంటాడు, కోతిని భూమి మీదకు పంపించేస్తాడు. మరుసటి రోజు బ్రహ్మదేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఆవుతో ఆవు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలిస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏళ్ళు ఆయుష్ని ఇస్తాను అంటాడు. అప్పుడు ఆవు, స్వామి 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరి నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది. దానికి బ్రహ్మదేవుడు సరే అని ఆవును భూమి మీదకి పంపించేస్తాడు. ఇక తర్వాత రోజు బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేస్తాడు. మనిషిని తయారు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనిషితో, ఓ మనిషి తిను తాగు ఆడుకో పెళ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ని ఇస్తున్నాను అంటాడు. అప్పుడు మనిషి, ఏంటి స్వామి 20 ఏళ్ళేనా, చూడు నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40 ఏళ్ళు, కోతి మరి కుక్క తిరిగి ఇచ్చిన 10 10, మొత్తం 80 కావాలి అన్నాడు అత్యాశతో. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని మనిషిని కూడా భూమికి పంపించేశాడు. అలా మనిషి 80 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పొందాడు. అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డు చాకిరి చేస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్ళను నవ్విస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఇక వీడియోలోకి వస్తే, దరిద్ర బాధలు అధికంగా ఉన్నాయి, మేము దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతున్నాము, చేతిలో అసలు ధనం నిలవటం లేదు అని బాధపడే వారందరూ కూడా, సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అని దిగులు పడేవారు, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నామని సతమతమైపోయేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజున అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున 1 స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి. ఆవాలలో 2 రకాలుగా ఉంటాయి, నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు. పరిహారాలకు నల్ల ఆవాలను వాడాలి. ఈ ఆవాలతో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆవాలకు దృష్టిని తొలగించే శక్తి ఉంటుంది, కష్టాలను తొలగించే శక్తి ఉంది, పూర్వకర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంది.
మనకున్న దరిద్రాలన్నీ వదిలించే శక్తి ఆవాలకు ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి ముందు రోజున ఒక స్పూను ఆవాలను తీసుకోండి. నల్ల ఆవాలు మాత్రమే ఈ పరిహారానికి వాడుకోవాలి, తెల్ల ఆవాలు వాడకూడదు. ఇలా ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆవాలతోని చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలను వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేయండి. తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోవాలని మనసులో అనుకోండి. ఇలా ఈ ఆవాలను పట్టుకొని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆవాలను తీసుకొని వెళ్ళి రోడ్డు మీద పడేయండి. అంటే మీ బజారు చివరి కానీ, మీ గల్లీ చివరిలో కానీ, లేదా రెండు మూడు రోడ్లు కలిసే చోట కానీ విసిరివేయండి. అలా విసిరేయడం వలన మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది. విసిరేశారు కాబట్టి ఆవాలను వేరే వారు తొక్కినా ఏమీ అవదు. ఇలా ఆవాలను విసిరేయడం వలన మన ఇంట్లో నిచ్చడంతా కూడా పోతుంది. మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆవాలు అయస్కాంతం లాగా లాగేసుకుంటూ ఉంటాయి. చెడును దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. కనుక అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకొని వెళ్ళి రోడ్డు మీద విసిరేయాలి. అంటే గట్టిగా రోడ్డు మీదకి విసిరేయాలి. విసిరేస్తే సరిపోతుంది. ఇక ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడేమీ జరగదు, వారికి కూడా చెడు జరగదు. విసిరేస్తారు గనక ఎవరికి చెడు జరగదు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన నర దిష్టి పోతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవాళ్ళతో ఈ పరిహారం చేయండి. ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి 10 లోపు ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు, 90 నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీ దిష్టంతా కూడా పోతుంది. మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. ఎండుమిరపకాయల గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లలో ఎండుమిరపకాయలు ఉంటాయి. ఎండుమిరపకాయలతోటే కారం చేస్తారు. ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎండుమిరపకాయలతో ఏ పరిహారం చేసినా 100% ఫలితం అనేది వస్తుంది. చాలామంది పెద్దలకు ఎండుమిరపకాయల మహత్యం తెలుసు. ఎండుమిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది, దృష్టిని తీసేసుకునే శక్తి ఉంది. అందుకే పెద్దలు ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీస్తారు. ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఎండుమిరపకాయలతో చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే 90 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. ఎలాంటి దిష్టి ఉన్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి దరిద్ర బాధలున్నా అవన్నీ కూడా పోతాయి. కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి. దానివల్ల దిష్టి తగులుతుంది. చెడు చూపులు నెగిటివ్గా మారి దిష్టిగా మారుతాయి. ఆ దిష్టి దోషాల నుండి బయటపడడానికి ఎండుమిరపకాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దిష్టి అనేదే కాదు, కష్టాలు ఉన్నప్పుడు, దరిద్ర సమస్యలు ఉన్నవారు, ఇంట్లోని పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది, పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నారు అని బాధపడే వారందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. 90 నిమిషాల్లో మీరే మార్పును చూడగలుగుతారు. మరి పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొంతమంది ఇళ్లలో పిల్లలకి, పెద్దలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తలనొప్పి వస్తుంది, సరిగ్గా నిద్రపోరు, ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు. ఇలా జరగడానికి కారణం దిష్టి. ఈ దిష్టి కాక ఆర్థిక సమస్యల వల్ల కూడా చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. ఇలా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయమని శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో 4 ఎండుమిరపకాయలను తీసుకోండి. తీసుకొని ఎండుమిరపకాయలకు కొంచెం గల్లుప్పు పొడి, నల్ల ఆవాలను కలపండి. అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవారిని పిలిచి వారి 2 చేతుల్లో 2 ఎండుమిరపకాయలను కొంచెం ఉప్పు, కొంచెం ఆవాలు వేయండి. పెద్దవారు లేకపోతే మీరే 2 చేతుల్లోకి 2 మిరపకాయలు, ఉప్పు, ఆవాలు తీసుకొని
మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ చుట్టూ 11 సార్లు సవ్య దిశలో 11 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతా పోవాలని మనసులో అనుకోండి. అలా దిష్టి తీసిన తర్వాత ఈ మిరపకాయలను ఉప్పును ఆవాలను తీసుకొని ఏదైనా సరే 2 రోడ్లు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ ఇసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. పౌర్ణమి ముందు రోజు చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోతాయి, పిల్లలు మారం చేయకుండా మంచిగా మారిపోతారు, దశ తిరిగిపోతుంది, అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి, మీ దిష్టంతా కూడా పోతుంది, మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది, కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లో మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు ఎండు మిరపకాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా చేయండి. 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు కాబట్టి అదిష్టి దోషాల నుండి బయటపడడానికి ఎండు మిరపకాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దిష్టి అనేది కాదు, కష్టాలు ఉన్నవారు కూడా, దరిద్ర సమస్యలు ఉన్నవాళ్ళు కూడా, ఇంట్లోని పిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతున్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.